ఈ రాష్ట్రంలో వివేక్ వెంకట స్వామి కావచ్చు, విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, రాజేందర్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, ఇట్లాంటి చాలామంది నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికి బీజేపీ సిద్ధాంతంతో సంబంధం లేదు. బీజేపీ వాళ్ళని నమ్మదు, వాళ్ళు బీజేపీని నమ్మరు. వివిధ కారణాల చేత కేసీఆర్ను బీజేపీ ఓడిస్తుందేమో అనే అపోహలతోటి ఆ పార్టీలో చేరిండ్రు. ఆ పార్టీలో చేరిన తర్వాత వాస్తవం వాళ్ళకు తెలిసింది. వాస్తవం తెలిసినాక సరే ఒక్కోసారి మనం కొన్నిసార్లు ఏమైతే తల్లిదండ్రులు వద్దన్నా లవ్ మ్యారేజ్ అని అవుతున్నా లేచిపోతాం. లేచిపోయినాక వాడు కొట్టినా కాల్చినా సిగరెట్లు ఒకటి కాల్చినా కొంతకాలం ఆ బాధ భరిస్తాము. ఎందుకనంటే ఏ మొహం పెట్టుకొని ఇంటికి అమ్మ దగ్గరికి వెళ్ళాలి, వద్దంటే వినకపోతుంది కదా అని కొంచెం దుఃఖం బాధ ఉంటుంది. కానీ తల్లిదండ్రులకు ఏముంటుంది, ఏదో మా పిల్లనే కదా తప్పు చేసింది మళ్ళీ ఇంటికి చేర్చుకుందామని ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిది. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలి. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క కోరిక, ఆలోచన. పిసిసి అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా నన్ను ఏమన్నా నాకేం పెద్ద ఇది లేదు. ప్రజల కోసం నన్ను ఏమన్నా అవమానించినా కూడా నేను భరిస్తాను. కానీ కేసీఆర్ను తెలంగాణ సమాజం భరించే పరిస్థితి లేదు. కాబట్టి మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా అందరూ ముందుకు రావాలి. బీజేపీ వల్ల కాదు, బీజేపీ కేసీఆర్ వేరు కాదు. కాబట్టి ఇప్పటికైనా క్షణికావేశాలలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉంటాయి, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి ఇవాళ ఈడుంటే ఈడలేదు, ఆడుంటే సంజయ్ నాయకత్వంలో పనిచేయలేను. మరి ఇష్టం, మరి ఒకవేళ ఒబామా ట్రంప్ వాళ్ళ నాయకత్వంలో ఏమైనా పనిచేస్తామంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది. కాకపోతే నేను మాత్రం సిన్సియర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేద్దాం. నేను కాదు నాయకుడిని, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకులు. వారి నేతృత్వంలో మేమందరం పనిచేస్తున్న వివిధ హోదాలల్లా. ఇది రేవంత్ రెడ్డి నాయకత్వం అనే చర్చనే లేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. మాకు అందరికి వివిధ హోదాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వివేక్ వెంకట స్వామి, విశ్వేశ్వరరెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంకెవరైనా మిత్రులు, తెలంగాణ ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరినీ తెలంగాణ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్తో కలిసి రమ్మని చెప్పి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. నా వల్ల వాళ్ళకి ఏదైనా కష్టమో నష్టమో ఇబ్బందో కలుగుతుంది అనుకుంటే అధిష్టానం ఉంది, వేదిక మీద ఇంతమంది పెద్దలున్నారు, వాళ్ళందరూ కూడా మీ మంచి చూసుకుంటారు. మీకు కావాల్సింది ఏమైనా విషయం ఉంటే కూడా పెద్దలతో మాట్లాడుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక్క మెట్టు దిగుతా, పార్టీ కోసం ప్రజల కోసం 10 మెట్లు దిగమన్నా దిగుతా, ఒక్క మెట్టు కాదు,